log 3 base 3 is equal to dash. Clear ga ardham avutundi, log a base a is always equal to 1. Log 1 base 3 is equal to dash. Log 1 any base equal to eppudu 0 ne. No doubt andru. Log 1 a base unna kuda 0 ne. Is 5 by 19 is a non-terminating decimal. Idi non-terminating decimal ante repeating avutunda ledha. Ante terminating non-terminating ga. Inda discuss chesam. Ilanti vaatini check cheyalante denominator check cheyali. డినామినేట్ చెక్ చేసే ముందు కూడా ఇది సింప్లిఫైడ్ అవుతుందా లేదా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిలేషన్, ఎక్కడ కూడా ఫైవ్ టేబుల్లో 19 పోదు, ఈ రెండు ఏ టేబుల్లో పోవు. ఇంకా 19కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కట్టండి, 19 వన్స్ ఆర్ 19 వస్తుంది. పక్కన 19కి మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కడితే 19 వన్స్ ఆర్ 19. సో మనకి ఈ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అన్ని టూస్ ఉన్నా, అన్ని ఫైవ్స్ ఉన్నా, 2 5 కాంబినేషన్ ఉన్నా టెర్మినేటింగ్, అది కాకుండా ఇంకేదొచ్చినా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. సో ఇది నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, కనీసం అన్ని టూస్లు అన్ని ఫైవ్స్లు 2 5 కాంబినేషన్ కూడా లేవు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ m ఆర్ 5 పవర్ m ఆర్ 2 పవర్ m × 5 పవర్ m. వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఈజ్ 57/19 ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అన్నాడు. సో 57/19 ఇందా చేసాం కదా ఆల్రెడీగా, కింద డినామినేటర్ 19 ఉంది, ఇక్కడ కూడా 19 కదా, కాబట్టి ఇది కూడా నాన్ టెర్మి రిపీటింగ్ అనుకుంటారు. తప్పు, ఎందుకంటే ఇక్కడ ముందుందా చెప్పాను, ఫస్ట్ డినామినేట్ చెక్ చేసే ముందు మనం రెండు క్యాన్సిలేషన్స్ ఏమైనా పోతాయా సింప్లిఫై చేసుకోవాలి, ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ క్లియర్గా 19th టేబుల్లోనే 57 పోతుంది, అంటే 19 వన్స్ ఆరు 19 త్రీ జారు. సో 19 వన్స్ ఆర్ 19 57 3/1 అంటే క్లియర్గా క్యాన్సిల్ అయిపోయింది, 19 3 57 0 వచ్చేసింది, కాబట్టి క్లియర్గా అర్థం అవుతుంది టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఈజ్ డాష్ లా, ఈ చిన్నప్పుడు నేర్చుకున్నాం కమ్యూటేటివ్లా. ఏబీ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీ, ఇక్కడ ఉన్నది ఏ ఇంటూ బి ఇంటూ సిఏ, ఇక్కడ కూడా ఉంది ఏ ఇంటూ బి ఇంటూ సిఏ, కానీ ఇక్కడ ఏని బీని మల్టిప్లై చేసి వచ్చిందని సీతో చేస్తున్నాం, ఇక్కడ ముందు బీని సిని మల్టిప్లై చేసి వచ్చిందని ఏతో చేస్తున్నాం. ఇలా కనుక ఉంటే వీటిని అసోసియేటివ్ లాస్ అంటారు. ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ ఈ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి, ఏని లోపల రెండింటితోనే మల్టిప్లై చేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి డిస్ట్రిబ్యూటివ్లా. ఎక్స్పాండ్ లాగ్ 1000, లాగ్ 1000 ఎక్స్పాండ్ చేయమంటున్నాడు, అంటే మల్టిపుల్ లాగర్థమ్స్ కానీ ఎంతవరకు మనం దీని ఫార్ములాస్ యూజ్ చేసి ట్రాక్ చేయగలం అంతవరకు చేయాలి. ముందు 1000 హయ్యర్ వాల్యూ, దానికి ముందు షార్ట్ ఫామ్ రాద్దాం. సో 2 500 జారు, 2 × 250 జారు, 2 125, 2 1 జారు, 2 2 జారు, 2 5 జారు, 5 టేబుల్లో పోతుంది, 5 2 జారు, 5 5 25, 5 5 5 1, మొత్తం 2 3 5 3 ఉంది, లాగ్ 2 3 × 5 3. ఇలా ఎప్పుడైతే వచ్చిందో లాగ్ ఏ ఇంటూ బి రూపంలో ఉంది. సో లాగ్ ఏబీ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా. లాగ్ ఏ అంటే లాగ్ 2 3 ప్లస్ లాగ్ 5 3, తర్వాత ఫార్ములా మనం వాడేది లాగ్ ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఏ, ఈ పవర్ ముందుకు వస్తుంది అన్నమాట ఫార్ములా ప్రకారం, 3 log 2 + 3 log 5. ఇంతవరకు సింప్లిఫై చేయొచ్చు, ఇట్ ఈస్ ద వే టు ఎక్స్పాండ్ ద లాగ్ లాగ్ 1000. నెక్స్ట్ ఈజ్ దేర్ ఎగ్జిస్ట్ మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఇన్ రియల్ నెంబర్స్, జీరోకి మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఉందా. మల్టిప్లికేట్ ఇన్వర్స్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది, దీనికి మల్టిప్లికేట్ ఇన్వర్స్ 3/2 అంటే రివర్స్ చేయటం. అలానే ఇప్పుడు 5 ఉంది, దీనికి 5 × 5/1, దీనికి మల్టిప్లికేట్ ఇన్వర్స్ 1/5. అట్లానే 0 కూడా ఉందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది, దీనికి మల్టిప్లికేట్ ఇన్వర్స్ 1/0 అవ్వాలి మరి, అంటే ఉల్టా చేయాలి కదా, 0 × 0/1 = 1/0. 1/0 లేదు, డివిజన్ బై 0 లేదు మ్యాథమెటిక్స్లో, అన్డిఫైన్డ్. ఏ నెంబర్ని 0ని ఏ నెంబర్తో అయినా డివైడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది, కానీ ఏ నెంబర్నైనా 0తో డివైడ్ చేయలేం, ఆన్సర్ లేదు అసలు, అన్డిఫైన్డ్ వస్తుంది. కాబట్టి నో, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ అన్డిఫైన్డ్. నెక్స్ట్ P1, P2, P3, P4 అండ్ సో ఆన్ Pn ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్, దెన్ వాట్ ఈస్ దేర్ HCF? ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు, ప్రైమ్ నెంబర్స్కి HCF. ఇప్పుడు కూడా ప్రైమ్ నెంబర్లను ఎలా ఉంటాయి, ద నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్, అసలు వాటికి కామన్ ఫ్యాక్టర్సే ఉండవు, కాబట్టి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వాటికి ఉంటే 1 ఉంటుంది, కాబట్టి ప్రైమ్ నెంబర్స్ యొక్క HCF ఎప్పుడు 1. నెక్స్ట్ ఇది 11 × 7 × 5 × 3 ప్లస్ 11 × 7 × 5 × 3 ఇది కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబరా కాదా రాద్దాం. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది, మినిమం ఏ నెంబర్కి అయితే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఇక్కడ ముందు ఇక్కడ మనకు చిన్న వాడి మనకి హింట్ ఇస్తారు, మధ్యలో ఈ ప్లస్ సింబల్ ఉంటుంది, ఈ ప్లస్కి ముందున్న వెనకాల ఎక్కడో చోట మనకు కామన్ వస్తుంది, చూడండి 11, 7, 5, 3 అదే మళ్ళీ అన్ని రిపీట్ అన్ని కామనే, ఆ 11, 7, 5, 3 మొత్తం బయట లాగేసాను, ఇక్కడ అన్ని బయటకు వచ్చేసాను, అక్కడ ఏముంటుంది 1 ఉంటుంది, ఇక్కడ అన్ని బయటకు వచ్చేసి ఇక్కడ 1 ఉంటుంది. సో 11 × 7 × 5 × 3 1 + 1 ఎంత 2. సో క్లియర్గా అర్థమవుతుంది మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి ఇక్కడ, 1, 2, 3, 4, 5 సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కాబట్టి ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్. రైట్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ బిట్వీన్ 5 and 6, 5కి 6కి మధ్యలో ఎలాంటివి రాయాలంటే అది నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి, నాన్ రికరింగ్ కూడా అవ్వాలి, అంటే రిపీట్ కాకూడదు మళ్ళీ టెర్మినేట్ అవ్వకూడదు, అది మళ్ళీ 5కి 6కి మధ్యలో ఉండాలి. 5 తర్వాత పాయింట్ పెట్టి మీకు ఇష్టం వచ్చిన వాల్యూతో మొదలు పెట్టండి, 5 పాయింట్ 6 లోపల ఉండాలి మళ్ళీ.
ఫైవ్ పాయింట్ ఏమి ఇష్టం వచ్చిన వాల్యూ పెట్టుకోవచ్చు. 5.01 పెట్టి తర్వాత 012 మీకు ఇష్టం వచ్చినట్టు ఇర్రెగ్యులర్ ఆర్డర్లో రాయండి. 0101 మళ్ళీ 2012 3 1 2 3 4 పెట్టేసాను ఇట్లా. సో ఇది ఒక రేషనల్, ఇలా మనం ఏమన్నా రాయొచ్చు. ఫైవ్ పాయింట్ ఇలా పెట్టేసి అవసరం అయితే నేను 5.75 7555 7555 అండ్ సో వన్, ఒక ప్యాటర్న్ అంటూ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు రాయాలి. ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది.